హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు నేను మీ ఉదయని నేను మళ్ళీ వచ్చాను నారపిల్ల నివసిస్తున్న మన రఘుత్వం రెడ్డి గారి ఇంటికి ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనంతం అనమాట ఎంత అడిగినా ఆయన ఆన్సర్స్ చెప్తూనే ఉన్నారు సందేహాలకు సమాధానాలు ఇస్తూనే ఉన్నారు సో మా వ్యూవర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా ఎక్సైటింగ్ అవుతుంది ఎందుకంటే ఇంకా కూడా కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ తెలుసుకోవాలని వాళ్ళు చాలా ఉత్సాహంతో ఉన్నారు సో అందుకని నేను మళ్ళీ వచ్చాను సో ఒకసారి మళ్ళీ రఘుత్వం రెడ్డి గారితో మాట్లాడదాం ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు థ్యాంక్ యూ వెల్కమ్ సార్ ఈరోజు కూడా మంచి క్వశ్చన్స్ వచ్చానండి ఓకే ఎందుకంటే మీరు చెప్పగలరు మీరు చెప్తారు నా ఎక్స్పీరియన్స్కి సంబంధించి చెప్తాను నేను అది నా ఎక్స్పీరియన్స్ సంబంధం లేకపోతే తెలియదు అని చెప్తాను సో మా వాళ్ళు కూడా ఈరోజు ఏం అడుగుతారు ఇంకా మాకు సంబంధించి ఏమైనా అడుగుతారా ఇంకా మేము విషయం తెలుసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా చాలా ఇగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు సో అందుకని కూడా నేను ఈరోజు కూడా ఒక మన ఒక 10-15 మంచి క్వశ్చన్స్తో వచ్చాను అనమాట ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో షేడ్ నెట్స్ అని బాగా ప్రాచుర్యం పొంది అది జనరల్గా ఏంటంటే మన బయట కమర్షియల్గా పెద్ద మొత్తంలో వేయడం అనేది తెలుసు మామూలుగా ఒక రేంజ్లో వేస్తూ ఉన్నారు కమర్షియల్గా చాలా పెద్ద ప్రొడక్షన్ చేసుకుంటున్నారు రైతులందరికీ ఎప్పుడు సపోజ్ నార అనుకోండి ఇది మిరప నార అనుకోండి సో మిరప నారుకి అటు ఒంగోలు సైడ్ ప్రసిద్ధి అనమాట అటు మాటూరు అనేది మాటూరు ఊరిలో ప్రసిద్ధి ఏది మిరప నారుకి పరిశోధన కేంద్రం కూడా ఉంది ఆ మిరప నారు కోసం ఎక్కడెక్కడి నుంచో మనకి తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు రైతులు వెళ్ళి తీసుకోవడం నేను స్వయంగా చూస్తున్నాను సో అలాంటి ఒక షేడ్ నెట్ని మన మిద్దెతోడ కాన్సెప్ట్ కాబట్టి దాన్ని మనం అప్లికేబుల్ చేసుకొని అంత పెద్దది కాకుండా మిద్దెతోడ సంబంధించిన వరకు చిన్న షేడ్ నెట్ వేసుకోవచ్చా ఒకవేళ వేసుకుంటే ఎంత ఖర్చు అవుద్ది అది ఏమన్నా బడ్జెట్కి సంబంధించిన ప్రాబ్లం అవుతుందా దాని గురించి సో అంతకంటే మీరు ఇప్పుడు మిద్దెతోటలు షేడ్ నెట్లు మిద్దెతోటల్లో షేడ్ నెట్లు వేసుకోవడం అవసరమా వేసవి కాలంలో అని మీరు ఉద్దేశం అయి ఉంటుంది వేసవి కాలంలో మటుకే మనకు మిద్దె తోటల్లో వేసవి మూలంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది వేసవి తీవ్రత వల్ల ఈ మా గార్డెన్ నా ఎక్స్పీరియన్స్ చూస్తే మటుకు మొదటి 2-3 సంవత్సరాలు వేసవి మధ్యకాలంలో కొంచెం తోట ఇబ్బంది పడ్డది లేత మొక్కలు ఇబ్బంది పడ్డాయి అప్పుడు నేను కొంచెం పాత చీరలు కాటన్ చీరలు అవి పైన షేడ్ నెట్లాగా వేసి ఒక ప్రయత్నం చేశాను కానీ గాలి దుమారాలకు అవన్నీ పోతూ ఉంటాయి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ అనుభవంతో ఈ 10-11 సంవత్సరాల అనుభవంతో ఇప్పుడు కొత్త వాళ్ళకు చెప్పేది ఏమిటంటే మిద్దె తోటలను మీరు ప్రారంభంలోనే మిద్దె తోటల్లో అక్కడక్కడ పండ్ల మొక్కలు నాటుకుని పండ్ల చెట్లుగా మీరు పెంచుకోవటం వల్ల మీరు షేడ్ నెట్లు వేసుకోవాల్సిన అవసరం మీకు తప్పుతుంది మిద్దె తోటలో అక్కడక్కడ పండ్ల చెట్లు ఉండటం వల్ల చల్లదనం వేసవిలో చల్లదనం ఏర్పడి కొంచెం నీడ ఏర్పడి తోటలో చల్లదనం పెరుగుతుంది ఆ మేరకు వేసవి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి పండ్ల చెట్లు కనుక ప్రతి 2 మడుల తర్వాత 3వ మడి తప్పనిసరి పండ్ల చెట్టు నాటుకోవాలి ఆ పండ్ల మొక్క నాటుకునే మడి లోతు ఎక్కువ ఉండాలి ఇది కొత్త వాళ్ళు సిస్టమేటిక్గా మంచి తోట చేసుకోవచ్చు ఈ పద్ధతిలో మీరు మిద్దె తోట మీద షేడ్ నెట్ వేసుకోవాలంటే దానికి బలమైన ఐరన్ ఫ్రేమింగ్ ఉండాలి దానికి చాలా ఖర్చు అవుతుంది కనీసం 60-70,000 ₹1,00,000 పెడితే కానీ ఒక మంచి ఐరన్ ఫ్రేమింగ్ ఏర్పడదు ఐరన్ ఫ్రేమింగ్ చేసుకున్న తర్వాతనే దాని మీద మీరు ఆ షేడ్ ఆ నెట్ తెచ్చుకొని కట్టుకుంటే గాలి దుమారాలకు పోకుండా ఉంటుంది అది కూడా వేసవి అనంతరం మళ్ళీ అది మీకు ఓపెన్ చేయవలసి ఉంటుంది అంచేత ఆ బాధలు అవి ఎవరికి వారు చేసుకోలేరు నా అనుభవం ప్రకారం అయితే మిద్దె తోటల్లో షేడ్ నెట్ల అవసరం లేదు అది లేకుండానే అతి తక్కువ ఖర్చుతో మనము పండ్ల మొక్కలను ప్రత్యామ్నాయంగా మనం నాటుకుంటే పండ్లు వస్తాయి కుటుంబ అవసరాలకు తగినన్ని ప్రతి సీజన్లో పండ్లు వచ్చేలాగా వెరైటీస్ నాటుకోవాలి ఆ విధంగా అది 2-3 ఏళ్లలో కాస్త మొక్కలు పెరిగి చెట్లు అయ్యి నీడ ఇస్తాయి చల్లదనాన్ని ఇస్తాయి షేడ్ నెట్ అవసరం పడదు
ఓకే. సో షేడ్ నెట్ అనేది మనకి కమర్షియల్ గా ఓకే, కానీ ఇట్లా మన ఏది మిద్దె తోట మీద మిద్దె తోటలో అవసరం లేదు, అంత అవసరం పెరుగుతుంది పెరుగుతుంది అవసరం లేదండి. ఓకే, బాగానే ఉంది. కానీ పళ్ళ మొక్కల్లో పెంచుకోవడం వల్ల మనకి కొద్దిగా మన నీడనివ్వచ్చు అంటున్నారు. నీడనివ్వచ్చు, ఉత్పత్తి కూడా వస్తుంది. కానీ పళ్ళ మొక్కలు అనేది మామూలుగా చూసుకుంటే ఏ పళ్ళ మొక్క అయినా కూడా జనరల్ గా అయితే దాని పరిమాణం చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది. ఏ తీసుకున్నా, ఏ చెట్టు తీసుకున్నా, సపోటా చెట్టు తీసుకున్నా, మనం దానిమ్మ చెట్టు తీసుకున్నా, ఇంకేదన్నా చెట్టు తీసుకున్నా కూడా పళ్ళ మొక్కలు అనేసరికి దానికంటే దానికి కావాల్సిన మనకి మట్టి కావచ్చు, కుండి కావచ్చు, నార్మల్ దాంట్లో వేయలేం మనం. సో అలాంటప్పుడు మీరు ఎలా దాన్ని అంత పెద్ద నీడనిచ్చి అంత పెద్దదిగా మనం మిద్దె తోటలో పెంచుకోవచ్చు పళ్ళ మొక్కల్ని? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అంత రావాలి, నీడనిచ్చి అంత పెద్ద చెట్టు కావాలంటే? పండ్ల మొక్కను మిద్దె మీద పెంచుకోవాలి అనుకుంటే కనీసం 4 ఫీట్ల పొడవు వెడల్పు, 2 ఫీట్ల లోతు కనీసం ఉండాలి. ఈ లోతు పొడవు వెడల్పులో కొంచెం పెంచుకున్నా పర్వాలేదు, కానీ తగ్గితే మటుకు చెట్టు అంత ఎక్కువ పెరగదు. ఇప్పుడు మన వెనక ఉంది వాటర్ ఆపిల్ చెట్టు. ఓకే, ఈ చెట్టు 4 సంవత్సరాల చెట్టు, 2 సార్లు ప్రూనింగ్ చేసినాము. అంటే పంట అయిపోగానే కొమ్మ కత్తిరింపు, మీరు చూడండి తెలుస్తుంది ఇలా కొమ్మలు కత్తిరించా. అంటే చెట్టు మరీ ఎత్తు పెరగకుండా మనం పంట అంటే ఉత్పత్తి తీసుకోగానే కాస్త కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ గుబురుగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి మనకు కాపు కూడా బాగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ కట్ చేస్తున్నారా? చేసాం, ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ చేసాం, ఇక్కడ ఇలా చేసి ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ ఈ కొమ్మలు రెమ్మలు వచ్చినాయి, మళ్ళీ ఇప్పుడు ఈ చివర్లు చేసాం. చేస్తే ఇలాగ కొమ్మలు రెమ్మలు ఎక్కువ వచ్చి గుబురుగా ఉంటుంది, చెట్టు కూడా కొంచెం మన అదుపులో ఉంటుంది. చెట్టు మరీ బాగా పెరగకుండా, బాగా పెరిగితే దానికి ఆహారం కూడా ఎక్కువ అవసరం. అంటే మనకు ఉద్దేశం కుటుంబ అవసరాలకు చాలు, 4 సభ్యులకు సీజన్లో పళ్ళు వస్తే చాలు, ఇది ఓ 1 నెల రోజులు 1 20 రోజులు వస్తే చాలు. ఈ మాత్రం సైజ్ సరిపోద్ది అంటారు మీరు? ఏ పండ్ల మొక్క అయినా సరే మనం ఇంతకు ఇంకొంచెం పెద్దగా కూడా పెంచుకోవచ్చు. అక్కడ కరివేప చెట్టు కూడా ఉంది, ఆ సైజులో ఉంచుకోవచ్చు. అక్కడ అంజీర చెట్టు ఉంది కదా, అలాగా మనం మరీ ఎక్కువ పెంచుకోకుండా మన కుటుంబ అవసరాలకు ఏ ఆకారంలో ఉంటే మనకు కుటుంబ అవసరాలకు దాని టైంలో మనకు పండ్లు సరిపోతాయో మనం అంతే పెంచుకుంటే బెటర్. అందుకని మనం లోతు పొడవు వెడల్పు పండ్ల మొక్కలు అన్నింటికి అంటే 2 మడులేమో ఫీటు లోతు ఉండాలి, 3వ మడి ఎక్కువ లోతు ఉండాలి. 2 మడులు కూరగాయలకి, కూరగాయలకి ఓకే. 3వ మడి, ప్రతి 3వ మడిలో పండ్ల మొక్కలు పెంచుకోవాలి. రెండు మడుల తర్వాత 3వ మడి, అలా మీరు ప్రతి 3వ మడిని లోతు ఎక్కువ కట్టుకుని పండ్ల మొక్కలు అన్ని వెరైటీస్ అన్ని సీజన్లలో అన్ని రకాలు వచ్చేలాగా నాటుకుంటే అటు గ్రే షేడ్ నెట్ అవసరం తప్పుతుంది, ఇటు అన్ని పళ్ళు మనం మార్కెట్లో కొనేవి కూడా రసాయన ఉత్పత్తులే కదా అని చేత అవి కూడా మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాము. పెరటి తోటల వాళ్ళు కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వచ్చు, వాళ్ళు కూడా మధ్య మధ్య పండ్ల మొక్కలు నాటుకుంటే పండ్ల మొక్కల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో కూరగాయలు పండించుకోవచ్చు, పండ్ల మొక్కలు ఉంటాయి. యా ఓకే, పెరటి తోటలకి. యా ఓకే ఓకే. రఘుతునెడ్డి గారు, ఇంకొక డౌట్ ఏంటి అంటే జనరల్గా మనం చాలా దగ్గరలో మనం పెరటి తోటలో చూస్తున్నాము, అరటి చెట్టు ఉంటుంది. సో పెరట్లో పెంచుతారు, దాని సైజ్ అంతా పెరుగుద్ది, దానికి ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది, అదంతా మనం చూస్తున్నాం. అలాంటి అరటి చెట్టుని కూడా మిద్దె మీద పెంచుకోవడం గమనించాను. సో దీనికి రిలేటెడ్గా ఏంటంటే నా క్వశ్చన్ ఏంటి అంటే మనకి జనరల్గా మన హ్యూమన్కి ఈ ప్రతి మిద్దె తోటలో ముఖ్యంగా నేను ప్రతిసారి మెన్షన్ చేస్తూ ఉంటాను, చాలామంది ఇచ్చే సలహా కూడా ఏంటంటే మనకి బొప్పాయి ఒకటి మునగ ఒకటి కంపల్సరిగా మీ పెరటి మిద్దె తోటలో మీరు ఉండేలా చూసుకోండి అంటారు. ఎందుకంటే మీకు తెలుసు బొప్పాయి వల్ల మనకి ఎప్పుడైనా మనకి పిల్లలకి కానీ ఎవరికైనా మనకి డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ప్లేట్లెట్స్ పెరగడం కోసం మనం బొప్పాయి ఆకుల రసం కావచ్చు బొప్పాయిని యూజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి మునగ చెట్టు కూడా మునగాకు వల్ల మనకి దగ్గరగా మనకి దాదాపు 300 రకాల జబ్బులు నయం చేసే గుణం మునగ చెట్టుకుందని కూడా బాగా గవర్నమెంట్ కూడా చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో దానికి ప్రచారం కల్పిస్తుంది, అందరికీ అవగాహన వచ్చేసింది మన మునగ చెట్టు పెంచుకోవడం గురించి ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇది మునగ బొప్పాయి కామన్గా ఇప్పుడు నేను ఏ మిద్ది తోటకి వెళ్ళినా కూడా కామన్గా వాళ్ళు మునగ చెట్టుని బొప్పాయి చెట్టుని అయితే పెంచుకోవడానికి గమనిస్తున్నాను. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఆ మునగ చెట్టు మనం మామూలుగా అయితే చాలా పెద్ద సైజులు వచ్చేస్తుంది మనం బయట ఎప్పుడైనా గ్రౌండ్లో చూసినా పెరట్లో చూసినా, కానీ అలాంటి పెద్ద మునగ చెట్టుని బొప్పాయి చెట్టుని
కరివేపాకు చెట్టుని అలాగే అరటి చెట్లను కూడా మిద్ది మీద పెంచుకుంటున్నారు. సో ఇక్కడేమన్నా మనం మీరు సైజు పెరగకుండా ఏమన్నా జాగ్రత్త తీసుకోవడం కానీ లేకపోతే అట్లా ఏమన్నా దీనికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఉన్నాయా ఈ చెట్లను పెంచుకోవడం? పండ్ల మొక్కలు అన్నీ మిద్ది మీద పెంచుకోవచ్చు. వాటికి కేటాయించే మడుల లోతు ఎక్కువ ఉండాలి, పొడవు వెడల్పు ఎక్కువ ఉండాలి. అన్ని రకాల పండ్ల మొక్కలు మీరు కొబ్బరిని కూడా పెంచుకోవచ్చు. బొప్పాయి కూడా ఇప్పుడు ఇదే గార్డెన్లో గత ఇప్పుడు లేవు. ఇప్పుడు చిన్న బొప్పాయి చెట్లు ఉన్నాయి కానీ అంత పూర్వం ఉన్న బొప్పాయి చెట్లు దాదాపు 22 ఫీట్ల హైట్ కూడా పెరిగిన బొప్పాయి చెట్లు, 4-5 సంవత్సరాలు కాపు బాగా కాసిన అనుభవం కూడా ఇక్కడ ఉంది. మునగను కూడా పెంచుకోవచ్చు. మునగ వల్ల ఆకుకూర కూరగాయ రెండు వస్తాయి, బొప్పాయి వల్ల కూడా పండ్లు వస్తాయి. ఒక కాయగూర లాగా కూడా బొప్పాయి కాయలు పచ్చికాయలు వాడుకోవచ్చు. అంచేత మీరు అన్ని రకాలను మీరు మిద్దె తోటల్లో పెంచుకోవచ్చు. వాటికి వాడే కంటైనర్లు మాత్రం పెద్దగా ఉండాలి. బొప్పాయిని మినహా తక్కిన అన్నింటిని కూడా ప్రతి సంవత్సరం కాపు అయిపోగానే కాస్త కొమ్మ కత్తిరింపు చేసుకున్నట్టయితే చెట్లు ఎక్కువ పెరగకుండా, మరీ ఎక్కువ పెరిగినా కూడా వాటికి సారం ఎక్కువ అవసరం ఉంటుంది. బొప్పాయి అండి, బొప్పాయిని మనం కట్ చేయలేము, ప్రూనింగ్ చేయలేము. అది ఒకటే ఏకశీర్షికం ఉంటుంది కనుక దాన్ని మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇదే చెట్టు ఉంది, ఇలాగే మామిడి, జామ, చాలా కరివేపాకు కావచ్చు, మునగ కావచ్చు. మునగని కూడా మనం మునగను కూడా మనం కొమ్మలు ఎప్పటికప్పుడు కాపు అయిపోయిన తర్వాత మనం కొమ్మలు ఎప్పటికప్పుడు కాస్త కట్ చేసుకుంటే ఎక్కువ గుబురులాగా వచ్చి బాగా ఎత్తు పెరగకుండా ఉంటుంది. మన అదుపులో ఉంటుంది చెట్టు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల. కనుక మునగనైనా సరే మనం అలాంటి మనం ఇందాక అనుకున్న కోలతలు ఉన్న మడులు మినిమం ఉండాలి, మినిమం పండ్ల మొక్కలు అన్నింటికి. అంతకంటే ఎక్కువ ఉంటే మంచిదే. మినిమం అయితే 4x4 2 ఫీట్ల లోతు మినిమం ఉండాలి పండ్ల మొక్కలకు. అంతకంటే ఎక్కువ లోతు ఉంటే మరీ మంచిది. అన్నీ పండించుకోవచ్చు. భూమి మీద ఎన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టి పండిస్తున్నారో వ్యవసాయంలో మన మిద్దె తోటల్లో అన్ని రకాలు పండించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ దాదాపు అన్ని రకాలు ఉన్నాయి. రేగు చెట్టు చూడండి అంత హైట్ పెరిగింది, అక్కడ అంజీర చెట్టు ఇంకా చాలా పెద్దగా పెరిగింది. ప్రూనింగ్ చేయాలి దానికి. సో అలా కొంత అశ్రద్ధ వల్ల కూడా కొన్ని చేస్తున్నాను, కొన్ని అలా వదిలేస్తున్నాను చూద్దామని. అందువల్ల మరి అన్ని రకాలు కూడా మనం చక్కగా పెద్దగా పెరిగే మునగ చెట్టును కూడా మనం మీరు చెప్పిన కొమ్మ కత్తిరింపు 4x4x2 వేసుకుని మనం పెంచుకోవచ్చు. ఒక 6-7 ఫీట్లు పెరిగింది అంటే మనం ప్రతి సంవత్సరం మనము కాపు అయిపోగానే కొమ్మ కత్తిరింపు చేసుకుంటే చెట్టు ఎప్పుడు గుబురుగా ఎక్కువ కొమ్మలు రెమ్మలు వస్తుంది, గుబురుగా ఉంటుంది, కాపు కూడా బాగా వస్తుంది. అది మునగకు సంబంధించి తీసుకోవాల్సింది. బొప్పాయి అంటే మనం కొమ్మ కత్తిరింపు అట్లాంటిది అవకాశం ఉండదు కనుక అది పెరిగి హైబ్రిడ్ బొప్పాయి నాటుకోవడం మంచిది. 4-5 ఏండ్లు మంచి కాపు వస్తుంది. తర్వాత ఇంకొక మొక్క మనం నాటుకుంటే బొప్పాయి మళ్ళీ మనకు క్రాప్ వస్తుంది. ఓకే ఓకే సరే ఓకే. బొప్పాయి, కరివేపాకు చెట్టు ఇవంతా ఓకే. మరి ఇదే మిద్దె తోటలో మనం కొబ్బరి పెంచిన, మామిడికాయ చెట్టు పెంచిన, పెద్ద పెద్ద చెట్లు అనుకోండి. సో అఫ్ కోర్స్ మనం మాట్లాడుకున్నాం అంటే మన భీముల మీదే మనం మాట్లాడుకున్నాం. కానీ ఒకవేళ కొబ్బరి చెట్టు అనేది మనం దాని ఏం కత్తిరించలేం వెళ్తుంది కదా, అప్పుడేమైనా ప్రత్యేకం అడిగేది చెట్ల బరువు కూడా ఏమన్నా మిద్దెకు ప్రమాదమా అని అడుగుతున్నారు. అదే మనం మిద్దె తోట బరువు పెద్ద బరువు అని కాదు, బరువు అని అనుకోవడానికి లేదని కూడా మనం గతంలో అనుకున్నాము. చెట్లు ఎంత పెద్దగా పెరిగినా కూడా మిద్దెకి ఏమి ప్రమాదం లేదు. ఎందుకంటే వేర్లు కిందికి డాబా రూఫ్లోకి పోతాయని కూడా కొందరు అనుమానిస్తూ ఉంటారు. పెద్ద చెట్లు కదా రూఫ్లోకి వేర్లు దిగుతాయా అని అనుకుంటారు. కానీ ఇది ఆర్సీసీ రూఫ్. గోడలకు క్రాక్స్ ఉంటేనో, రూఫ్కు క్రాక్స్ ఉంటేనో వేళ్ళు దాని ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ క్రాక్స్ ఈ మిద్దెకు అంటే ఈ రూఫ్కు క్రాక్స్ ఉండే అవకాశం ఉండదు. ఇది ఆర్సీసీ కనుక గోడలకు క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ క్రాకుల్లోంచి వేర్లు వెళ్ళి ఆ క్రాకులను ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది. కానీ రూఫ్కి ఏమీ ఆ ప్రమాదం ఉండదు. బరువు సమస్య లేదు, వేర్ల వల్ల కూడా మీకు రూఫ్కి ప్రమాదం ఉండదు. నిర్భయంగా మనం పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. ఓకే ఓకే సార్. రఘుతమ్ రెడ్డి గారు, ఇంకో క్వశ్చన్ ఏంటంటే జనరల్గా మనకి నారు పోసుకోవడం ఉంటుంది అండ్ అలాగే డైరెక్ట్గా మనం మొక్కను నాటుకోవడం కూడా, విత్తనం నాటుకోవడం ఉంటుంది, నారు పెట్టుకోవడం ఉంటుంది. సో అంటే నారు పెట్టుకోవడం అంటే ఇప్పుడు టమాటో కావచ్చు, దోశ కావచ్చు, బెండ కావచ్చు, వంకాయ కావచ్చు. సో ఆ నారు పెట్టుకోవడం ఎలా అండ్ అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్, కొన్ని ఎందుకు మనం నారు పెట్టుకోవాలి, కొన్ని ఎందుకు డైరెక్ట్గా విత్తనం నాటుకోవాలి చెప్పగలరా? మనం మిద్దె తోటదారులు పెరటి తోట వాళ్ళైనా కొన్ని విత్తనాలను నేరుగా విత్తుకుంటారు, కొన్ని విత్తనాలను ముందుగా నారు పోసుకుని నెల రోజుల తర్వాత
ఆ నారు మొక్కలను పెరుక్కొని మళ్ళీ ప్రధాన మడుల్లో నాటుకుంటారు. ఇది వ్యవసాయ రంగంలో రైతులు పాటించే పద్ధతి. ఇది మనమి పెరటి తోటల వాళ్ళమైనా మిది తోటల వాళ్ళమైనా ఈ పద్ధతి పాటించవచ్చు. అంటే కొన్ని విత్తనాలను ముందు ఎందుకు నారు పోసుకుంటారు, కొన్నింటిని నేరుగా ఎందుకు నాటుకుంటారు అనేది ఒక ప్రశ్న. దానికి జవాబు కూడా చెప్పుకుంటే బెటర్, స్పష్టత వస్తుంది. చిన్న విత్తనాలు, చాలా చిన్న చిన్న విత్తనాలను నేరుగా నాటుకోవడం వల్ల కలుపు సమస్య ఉంటుంది. ఆ విత్తనాలు నిర్దేశిత స్థలాల్లో పడకపోవటం ఉంటుంది. మన చేతితో వేయలేం, అంత చిన్న విత్తనాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మిర్చి విత్తనాలు ఉన్నాయి. మిర్చిని కూడా నేరుగా రైతులు నేరుగా నాటే రకం ఉంది. వర్షాకాలం ప్రారంభంలో వాళ్ళు నేరుగా గొర్రుపోత పోస్తారు, ఇంకా ఆ నారును పెరికడం పెట్టడం ఉండదు. దానివల్ల కొంచెం కలుపు సమస్య కూడా ఉంటుంది. అంచేత కొందరు రైతులు ఏం చేస్తారు, ఆ మిర్చి విత్తనాలను లిమిటెడ్ ప్లేస్లో ముందు చిక్కగా నారు పోసుకుంటారు, మడులు పెట్టుకుంటారు, మడులు పెట్టుకొని రైజ్డ్ బెడ్స్ చేసుకుని నారు పోసుకొని ఓ నెల ఇక్కడ బెడ్స్ మీద పెంచుకొని తర్వాత ఈలోపు ప్రధాన పొలాన్ని సరి చేసుకుని అక్కడ నాటుకుంటారు. ఇది ముఖ్యంగా శీతాకాలంలో నాటే మిర్చి తోటలకు ఈ పద్ధతి ఎక్కువ పాటిస్తారు. దసరా రోజుల్లో నారు పోసుకుని దీపావళి వచ్చేసరికి పెరుక్కొని నార్లు పెట్టుకుంటారు. ఇది శీతాకాలపు మిర్చి పండించే వాళ్ళ పద్ధతి. ఇది వర్షాకాలం ప్రారంభంలోనే, ఇప్పుడు గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఆ జిల్లాల్లో వర్షాకాలం ప్రారంభంలోనే నల్లరేగడి నేలల్లో నేరుగా మిర్చి విత్తనాలను గొర్రుపోత ద్వారా వేసేస్తారు. దానివల్ల కూడా ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే, మనము మొక్కను పెరికి మరి రీప్లాంట్ చేయటం వల్ల మొక్క షాక్కు గురవుతుంది. పీక మనం మట్టిలోంచి పీకగానే షాక్కు లోనవుతుంది. ఓకే, తిరిగి రీప్లాంట్ చేసి వేరునుకోవడానికి ఒక 10 రోజులైనా పడుతుంది. ఈ ఎదుగుదల కాలం ఆగిపోతుంది. మీరు నేరుగా విత్తనాలు నాటుకోవడం వల్ల ఈ 10 రోజుల ఎదుగుదలకు ఆటంకం లేకుండా అది కొంచెం వేరు వ్యవస్థ ఇంకా మరింత బాగుంటుంది. నిజానికి నేరుగా నాటుకోవడమే అన్నింటికంటే ఉత్తమమైన పద్ధతి. నార్లు పోసి మరి తర్వాత రీప్లాంట్ చేసుకోవడం కంటే నేరుగా విత్తుకోవడం మంచి పద్ధతి. అయితే ప్రధాన పొలం సిద్ధంగా లేని వాళ్ళు, ఇంకో నెల ఆగితే కానీ మనకు అది చేతికి రాదు అనుకునే వాళ్ళు ముందుగానే 4 రోజులు ముందుగానే నారు పోసుకుంటారు. ఓ నెల తర్వాత అది రెడీ చేసుకుంటారు. అంటే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంచేత మన మిది తోటల వాళ్ళు కూడా విత్తనాలు, అన్ని విత్తనాలను నేరుగా కూడా నాటుకోవచ్చు. అదే మంచి పద్ధతి. లేదా నాటుకోలేకపోయాము సకాలంలో, 4 రోజులు గడిచిపోయింది సీజను, ఎట్లా అంటే ఎవరైనా నారు పోసి ఉంచిన వాళ్ళ దగ్గర నుంచి మొక్కలు తెచ్చి నాటుకోవడం ఇంకొక పద్ధతి. ఏమవుద్ది అంటే 1-2 రోజులు సమయం మనకు కలిసి వస్తుంది. నేను 4 రోజులు అంటే సీజన్ ప్రారంభంలోనే నేను కొన్ని మొక్కలు నాటుకోలేకపోయాను, నేను ఏవో కారణాల వల్ల ఇప్పుడు ఎలాగా 4 రోజులు గడిచిపోయిందంటే, అప్పుడు మొక్కలు తెచ్చుకొని నర్సరీలు చుట్టూ, సిటీల చుట్టుపక్కల రైతులకు పెద్ద ఎత్తున నారు మొక్కలు సప్లై చేసే నర్సరీలు ఉన్నాయి. వాళ్ళు అసలు ఇప్పుడు రైతులు ఎవరు కూడా నార్లు పోసుకొని నాటుకోవడం లేదు. వాళ్ళు రైతులు మునుపు విత్తనం కొనుక్కొని నార్లు పోసుకునేవారు. రైతులు కూడా ఏమవుతున్నారు అంటే, అసలు అన్నీ కొనుక్కొచ్చుకుని ఏదో 1-2 నెలలు వాళ్ళు ఇట్లా చేయాలి. నిజానికి మంచి పద్ధతి కాదు, కానీ అట్లా అయిపోతున్నారు. ప్రతిదానికి మార్కెట్ మీద ఆధారపడుతూ ఉన్నారు. ఒకప్పుడు విత్తనానికి ఆధారపడేవారు, ఇప్పుడు నారు మొక్కలకు ఆధారపడుతూ ఉన్నారు. అది నిజానికి రాంగ్ మెథడ్, వ్యవసాయంలో తప్పుడు పద్ధతి. మనం ఎంతగా మార్కెట్ మీద ఆధారపడితే మనం అంతగా ఎక్కువ ఖర్చు వస్తుంది, ఉత్పత్తి ఖర్చు. మనం పరాధీనులం అయిపోతూ ఉంటాం. మన విత్తనం మనమే చేసుకోవటం, మన నారు మనమే పోసుకోవటం చేసుకుంటే 4 డబ్బులు మిగులుతాయి, ఉత్పత్తి ఖర్చు తక్కువ పడుతుంది. నిజానికి ఇది మిద్దె తోటల వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అయితే మీకు సకాలంలో మీరు విత్తనాలు విత్తుకునే అవకాశం మీకు లేక, ఏవో కారణాల వల్ల లేకపోయినట్టయితే, మీరు చింతించకుండా నార్లు కొనుక్కొని కూడా మనం ఈ సీజన్ అందుకోవచ్చు అన్నమాట. వెనకబడి పోయిన దాన్ని మనం కవర్ చేసుకోవచ్చు. కనుక అన్ని రకాలను నార్లు పోసుకోవచ్చు, లేదా అన్ని రకాలను నేరుగా కూడా నాటుకోవచ్చు, విత్తనాలు చేసుకోవచ్చు. ఓకే, నార్లు పోసుకోవాలంటే మీకు తెలుసు కదా, ట్రేలు ఉంటాయి, చిన్న చిన్న గ్లాసుల్లాగా గుంచలు ఉన్న ట్రేలు ఉంటాయి, అక్కడ ఉన్నాయి. నేను ఒక్క క్షణం చూపిస్తాను నేను మీకు.
లాంటి ట్రేలు మీ అందరికి తెలుసు కదా, నర్సరీల్లో వాడతారు. ఇలాంటి ఖాళీ మనం తెచ్చుకొని కూడా మట్టి ఎరువుల మిశ్రమం ఈ గుంతల్లో నింపుకుని ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క దానిలో పెట్టుకున్నట్టయితే మనకి 1 మంత్ తర్వాత ఇవన్నీ కూడా సుమారుగా అన్ని నారు మొక్కలు 1 మంత్ ఏజ్లో ఉండగానే అన్నింటినీ తిరిగి రీప్లాంట్ చేసుకోవచ్చు. ఇవి లేకపోయినా సరే టీ గ్లాసులు, పేపర్ టీ గ్లాసుల్లో కూడా వాటికి అడుగున సైడ్కి ఒక హోల్, డ్రైనేజ్ హోల్ పెట్టుకుని మీరు అందులో కూడా మట్టి పోసుకొని కూడా మీరు వాడుకోవచ్చు. సో అట్లా కూడా సో మనం చేసుకోవచ్చు. అంచేత నేరుగా నాటుకోవచ్చు అన్నింటినీ, లేదా నారు పోసుకొని కూడా. దేని అడ్వాంటేజ్ దానికి ఉంది, నా సలహా అయితే అన్నింటినీ నేరుగా నాటుకోమని చెప్తాను. సో టైం లేకపోవడంలో ఈ ఎపిసోడ్ ఇంత ముగించేద్దాం. మరో మంచి కాన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంజిలా, దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9394454304.